కొంతమంది ఉంటారు వాళ్ళు మిగతా వాళ్ళతో అసలు మాట్లాడలేరు. దీంట్లో మన హీరోయిన్ సవాకో ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు. కానీ షౌటా అనే పాపులర్ అబ్బాయి తనతో ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రండి ఈ మూవీ చూసి తెలుసుకుందాం. ఈ మూవీ చాలా బాగుంటుంది, సో లాస్ట్ వరకు చూడండి. సో హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2010లో రిలీజ్ అయిన ఫ్రమ్ మీ టు యూ అనే జపనీస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్ ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. మూవీ ఒక మ్యూజిషియన్తో స్టార్ట్ అవుతుంది. అతను ఫాస్ట్గా హాస్పిటల్కి పరిగెత్తుతూ వెళ్తాడు, ఎందుకంటే అతనికి కూతురు పుట్టింది. తన కూతురిని చూసి అతను చాలా హ్యాపీ అవుతాడు అండ్ తనకి సవాకో అని పేరు పెడతాడు. ఆ పేరు అర్థం ప్లీజ్ సెంట్ అని. తర్వాత స్టోరీ సవాకో పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది. సవాకో చెప్తుంది నేను ఎప్పుడూ మంచిగా ఉండాలని అండ్ అందరికీ మంచి చేయాలనుకున్నా అని అంటుంది. అసలు రింగ్ అనే హర్రర్ మూవీలో దయ్యం ఒక టీవీలో నుంచి బయటికి వస్తుంది. అలా ఒకరోజు సవాకో పార్క్లో అనుకోకుండా అలా వస్తుంది. అక్కడున్న పిల్లలు అది చూసి చాలా భయపడతారు అండ్ సవాకోకి ఆ దయ్యం పేరు సడాకో అని పెడతారు. అలా సవాకో నుంచి అందరూ దూరంగా ఉంటారు. సవాకో ఎవరికి హెల్ప్ చేయాలి అని ట్రై చేసినా అందరూ తన్ని చూసి భయపడుతూ ఉంటారు. అలా సవాకోతో ఎవరూ మాట్లాడరు. ఇంకా సవాకో కూడా అందరి నుంచి దూరంగా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో సవాకో హై స్కూల్లో చదువుతూ ఉంది. అప్పుడు సవాకో స్కూల్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షౌటా అనే అబ్బాయి వస్తాడు. షౌటా కూడా అదే స్కూల్కి వెళ్ళాలి, కానీ వాడికి దాని అడ్రస్ తెలియదు అండ్ ఎలా వెళ్ళాలో కూడా తెలీదు. సవాకో అది చూసి షౌటాకి స్కూల్ అడ్రస్ చెప్తుంది ఇలా వెళ్ళాలి అని చెప్పి. షౌటా సవాకో దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అని చెప్తాడు. వాళ్ళు ఒక చెట్టు కింద ఉన్నారు. సవాకో మీద ఒక పింక్ పెటల్ పడుతుంది. షౌటా అది తీసి చూడు ఇది ఎంత బాగుందో హార్ట్ షేప్లో అని అంటాడు. అప్పుడే షౌటా ఫ్రెండ్స్ వస్తారు. ఇంకా షౌటా వాళ్లతో వెళ్ళిపోతాడు. తర్వాత స్కూల్లో ఇద్దరు ఒకరిని ఒకరు చాలాసార్లు చూసుకుంటారు. షౌటా స్కూల్లో చాలా ఫేమస్. అలా సవాకో వాడితో మాట్లాడలేదు. అలానే స్కూల్లో ఉన్న పిల్లలు సవాకో గురించి చాలా రూమర్స్ చేసి ఉంటారు. తను ఒక దయ్యమని అండ్ ఎవరైనా తన కళ్ళల్లో 3 సెకండ్లు చూస్తే వాళ్ళు శపించబడతారు అని చెప్పి. తర్వాత ఒకరోజు షౌటా వచ్చి సవాకోకి గుడ్ మార్నింగ్ చెప్తాడు. సవాకో షాక్తో ఫ్రీజ్ అయిపోతుంది. తను మార్నింగ్ అని కూడా సరిగ్గా చెప్పలేదు. అప్పుడే టీచర్ వచ్చేస్తారు. అలా సవాకో షౌటాతో మాట్లాడలేదు. నెక్స్ట్ సీన్లో కొంతమంది అబ్బాయిలు షౌటాతో చెప్తారు ఓయ్ నువ్వు సవాకో కళ్ళల్లో కళ్ళు పెట్టి 3 సెకండ్లు కూడా మాట్లాడకు, అలా ఒకవేళ నువ్వు చేస్తే నువ్వు శపించబడతావు అని అంటారు. షౌటా దానికి నవ్వి హే అలా ఏమీ లేదులే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా సవాకో వింటుంది అండ్ తను డిసైడ్ అవుతుంది నేను ఇంకా ఎవరితో మాట్లాడను, అప్పుడెవరికి ప్రాబ్లం రాదు అని. నెక్స్ట్ సీన్లో టీచర్ సవాకోకి చెప్తుంది సవాకో అందరి హోంవర్క్ నోట్బుక్స్ని కలెక్ట్ చేసి తేవాలి అని. అందరూ సవాకోని చూసి భయపడుతూ ఒక డెస్క్ మీద వాళ్ళ బుక్స్ పెట్టేస్తారు. కానీ షౌటా సవాకో కాడికి వచ్చి అండ్ తన కళ్ళల్లో చూస్తూ ఇదిగో నా బుక్ అని ఇస్తాడు. కానీ సవాకో షౌటా వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు సైకిల్స్ అన్నీ పడిపోయి ఉంటాయి. అది సవాకో చూసి అవన్నీ పైకి లేపుతుంది. అప్పుడే షౌటా వస్తాడు అండ్ స్మైల్ చేస్తూ నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో క్లాస్ టీచర్ షౌటాని కలుస్తాడు. క్లాస్ టీచర్ అందరినీ నోటీస్ చేస్తూ ఉంటాడు. అలా షౌటాతో ఓయ్ నీకు సవాకోకి మధ్యలో ఏముంది అండ్ తను మీద చాలా రూమర్స్ ఉన్నాయి అవన్నీ నిజమా అని అడుగుతాడు. దానికి షౌటా లేదు అవన్నీ అబద్ధం నేను అసలు అవన్నీ నమ్మను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత షౌటా క్లాస్ కాడికి వెళ్తాడు. క్లాస్లో సవాకో ఒక ఈవెంట్ గురించి చెప్తుంది. అందరూ దాంట్లో రిజిస్టర్ అవ్వాలి అని. కానీ అందరూ భయంతో రిజిస్టర్ అవ్వరు. అప్పుడే షౌటా వచ్చి దాంట్లో రిజిస్టర్ అవుతాడు అండ్ అందరినీ రిజిస్టర్ అవ్వమంటాడు. ఇంకందరూ దాంట్లో రిజిస్టర్ అవుతారు. సవాకో అది చూసి సాడ్ అవుతుంది, ఎందుకంటే తన వల్ల ఒక్కరు కూడా రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ సీన్లో క్లాస్ టీచర్ సవాకో కళ్ళల్లో చూస్తూ ఓయ్ నువ్వు షౌటా గురించి ఏమనుకుంటున్నావు అని అడుగుతాడు. సవాకో ముందే ఎవరితో మాట్లాడలేదు, కానీ ఇప్పుడు క్లాస్ టీచర్తో
షౌటా ప్లీసెంట్ గా ఉంటాడు అండ్ చాలా మంచి అబ్బాయి అని అంటుంది. ఇది షౌటా వింటాడు అండ్ సవాకోతో నీ పేరు కూడా చాలా అందంగా ఉంది అని చెప్పి రిజిస్ట్రేషన్ పేపర్లో తన పేరు కూడా రాసేసుకుంటాడు. ఎందుకంటే తను ఇంకా ఆ ఈవెంట్లో రిజిస్టర్ కాలేదు. నెక్స్ట్ సీన్లో క్లాస్లో ఇద్దరు పిల్లలు ఆ ఈవెంట్లో ఏం చేయాలి అని చెప్పి వరి అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఈవెంట్ హర్రర్ మీద బేస్ అయింది. వాళ్ళు అనుకుంటారు దీంట్లో సవాకో ఉంటే బాగున్ను, తన్ని చూసి అందరూ భయపడతారు అని. సవాకో అది వింటుంది. సవాకో కూడా అందరిలాగా అందరితో ఫ్రెండ్లీగా ఉండాలని అండ్ అందరినీ ఫ్రెండ్స్గా చేసుకోవాలి అని అనుకుంటుంది. అలా సవాకో అక్కడికి వెళ్తుంది. నేను దాంట్లో హెల్ప్ చేస్తాను అని చెప్పి అక్కడ యోషిదా అండ్ యానో అనే అమ్మాయిలు ఉంటారు. తర్వాత ఈవెంట్ రోజు అప్పుడు సవాకో దయం వేషం వేసుకొని అందరినీ భయపెట్టేస్తుంది. అది యానో అండ్ యోషిదా చూసి చాలా హ్యాపీ అవుతారు అండ్ సవాకోకి ఒక డ్రింక్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి షౌటా వస్తాడు అండ్ సవాకోతో, ఏంటి నువ్వు దీంట్లో పార్టిసిపేట్ చేసావా, నాకు ముందే చెప్పొచ్చు కదా అని అంటాడు. తర్వాత షౌటా సవాకోని అలా వాక్కి తీసుకుని వెళ్తాడు అండ్ సవాకోతో, ఏంటి నీకు చీకటంటే భయం లేదా అని అడుగుతాడు. దానికి సవాకో, లేదు నాకు రాత్రి అంటే ఇష్టం, ఈరోజు నాకు నచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా వల్ల నా ఫ్రెండ్స్కి నేను హెల్ప్ అయ్యాను అని అంటుంది. తర్వాత షౌటా సవాకోకి సిటీ యొక్క బ్యూటిఫుల్ వ్యూని చూపిస్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో అందరూ షౌటాని ఏడిపిస్తూ ఉంటారు. షౌటా నిన్న ఈవెంట్లో ఓడిపోయాడు అని అండ్ దానికి పనిష్మెంట్గా వాణ్ణి 1 వీక్ వరకు సవాకోతో డేట్కి వెళ్ళమంటారు. షౌటా దానికి సీరియస్ అవుతాడు. మీకు పిచ్చా, తన ఫీలింగ్స్ గురించి మీరు ఆలోచించారా అని అంటాడు. దానికి వాళ్ళు, ఓయ్ నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు, ఒకవేళ నువ్వు నిజంగా తన్ని లవ్ చేస్తున్నావా ఏంటి అని ఏడిపిస్తారు. షౌటా దానికి ఏమీ చెప్పడు. ఇదంతా సవాకో ముందే జరుగుతూ ఉంది. అప్పుడు సవాకో లేచి, షౌటా చాలా మంచి అబ్బాయి, తను నాకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తున్నాడు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సవాకో ఏడుస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే షౌటా వచ్చి తన్ని ఆపేస్తాడు. సవాకో వాడికి సారీ చెప్తుంది, తన వల్లే వాడికి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని. షౌటా వాడి ఫీలింగ్స్ చెప్పబోతూ ఉంటాడు. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను అని. కానీ దానికన్నా ముందు సవాకో చెప్తుంది, నేను నిన్ను చాలా అడ్మైర్ చేస్తున్నాను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షౌటా కొంచెం సాడ్ అవుతాడు. వాడు తన ఫీలింగ్స్ని ఇంకెప్పటికీ సవాకోకి చెప్పలేడేమో అని. నెక్స్ట్ డే క్లాస్లో సీటింగ్ ప్లాన్ జరుగుతూ ఉంది. అందరూ సవాకో పక్కన కూర్చోకూడదు అని అనుకుంటారు. కానీ షౌటా వాడికి ఇచ్చిన సీట్ వదిలేసి సవాకో పక్కన సీట్లో కూర్చుంటాడు. యానో అండ్ యోషిదా షౌటాకి మంచి ఫ్రెండ్స్, అలా వాళ్ళు కూడా సవాకో కాడ కూర్చుంటారు. సవాకో అప్పుడు ఒకలాగా ఫేస్ పెడుతుంది. యానో అది చూసి, ఓ నీకేమైంది అని అడుగుతుంది. దానికి సవాకో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎక్కడ నేను ఏడుస్తాను అని చెప్పి ఇలా ఫేస్ పెట్టాను అని అంటుంది. అలా వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. తర్వాత వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అలానే షౌటాకి సనాడా అనే ఫ్రెండ్ ఉన్నాడు. సనాడా అసలు ఎవరి పేర్లు గుర్తుపెట్టుకోలేడు. అలా సవాకో పేరు కూడా వింత పేరుతో పలుకుతాడు. దానితో అందరూ నవ్వుతారు. సవాకో ఫస్ట్ టైం స్మైల్ చేస్తుంది. అది అందరూ చూసి, నువ్వు ఎప్పుడు అలానే స్మైల్ చేస్తూ ఉండాలి అని అంటారు. తర్వాత నైట్ అప్పుడు షౌటా సవాకో కోసం తన ఇంటికాడికి తోడుగా వెళ్తాడు. అసలు వాళ్ళిద్దరి ఇల్లు వేరువేరు డైరెక్షన్స్ లో ఉన్నాయి. అయినా షౌటా సవాకో కోసం వెళ్తాడు. సవాకో ఫ్రెండ్స్తో బయట తినేసి వచ్చింది. అది వాళ్ళ పేరెంట్స్ తెలుసుకొని హ్యాపీ అవుతారు సవాకోకి ఫ్రెండ్స్ వచ్చారు అని. నెక్స్ట్ డే స్కూల్లో యానో అండ్ యోషిదా సవాకోతో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే త్వరలో వాళ్ళకి ఒక టోర్నమెంట్ ఉంది. సవాకోకి అసలు ఆడడం రాదు. అయినా యానో అండ్ యోషిదా తన మీద గివప్ చేయరు. సవాకో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తుంది అండ్ వాళ్ళతో, నేను చాలా కష్టపడతాను, మీరు ప్రౌడ్ అయ్యేలాగా అని చెప్పి అంటుంది. అప్పుడే సవాకో కాడికి ఒక ఫుట్బాల్ వస్తుంది. ఒక అమ్మాయి భయం భయంగా వచ్చి ఆ ఫుట్బాల్ తీసుకొని వెళ్తుంది. తర్వాత యానో అండ్ యోషిదా చాలా వండర్ అవుతారు, అసలు సవాకో గురించి ఎవరు ఈ రూమర్స్ క్రియేట్ చేశారు అని. అండ్ వాటికి వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చూడాలి అని అనుకుంటారు. యానో, యోషిదా అండ్ సవాకో ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. కానీ యోషిదాకి అసలేమీ రాదు. ఇంకా సవాకో నైట్ అంతా కష్టపడి యోషిదా కోసం ఒక మంచి నోట్స్ రాసి ఇస్తుంది. అలానే మనం
కురుమి అనే అమ్మాయిని చూస్తాం. తనకి షౌటా అంటే చాలా ఇష్టం. అలా కురుమి ఎప్పుడు షౌటా వెనకాల కూర్చొని వాడితో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఒకరోజు తన రిలైజ్ అవుతుంది షౌటాకి సవాకు అంటే ఇష్టమని. నెక్స్ట్ సీన్ లో ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. షౌటా, యానో అండ్ యుషిదా సవాకోతో తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఉన్న రెప్యుటేషన్ అమ్ ఫేమ్ పోతుంది అని సవాకు అది వింటుంది అండ్ సాడ్ అవుతుంది తన వల్ల తన ఫ్రెండ్స్ బ్యాడ్ అయిపోతున్నారు అని. ఇంకా సవాకో వాళ్ళతో మాట్లాడడం ఆపేస్తుంది. పాపం వాళ్ళకి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ ఆ ముగ్గురు సవాకో గురించి మాట్లాడుతూ ఉంటారు. అది యానో వాళ్ళు విని వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు ఇంకోసారి సవాకో గురించి అలా మాట్లాడితే అసలు బాగోదు అని. ఈరోజు సవాకో ఒంటరిగా తిరుగుతూ ఉంది. అది క్లాస్ టీచర్ నోటీస్ చేస్తాడు అండ్ సవాకోతో, ఏమి ఒంటరిగా ఉన్నావు, నీ ఫ్రెండ్స్ యానో అండ్ యుషిదా ఎక్కడా, వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదా అని అడుగుతాడు. దానికి సవాకో వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు అని అంటుంది. ఇదంతా యానో అండ్ యుషిదా వాళ్ళు వింటారు అండ్ చాలా బాధపడతారు. తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు అసలు సవాకోకి ఏమైంది, మనం ఏం చేస్తే తనకి ఫ్రెండ్స్గా అవ్వగలం, అసలు సవాకో మన గురించి ఏమనుకుంటుంది అని ఆలోచిస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళి సవాకోని కలుస్తారు కానీ సవాకో వాళ్ళకి ఏమీ చెప్పదు. తర్వాత యుషిదా సాడ్గా ఒక చోట కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి సనాడా వస్తాడు. యుషిదా సనాడాతో తన మనసులో మాటలు చెప్తుంది. సవాకోని వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్గా అనుకున్నా తను అలా ఫీల్ అవ్వడం లేదు అని చెప్పి. ఇట్పక్క సవాకో ఒంటరిగా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. సవాకో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే షౌటా వస్తాడు అండ్ సవాకోతో, ఓయ్ నన్ను నువ్వు ఇగ్నోర్ చేయకు, అసలేమైందో నాకు చెప్పు అని అంటాడు. ఇంకా సవాకా ఎమోషనల్ అయ్యి మొత్తం నిజం చెప్పేస్తుంది. తనతో వాళ్ళు మాట్లాడినా ఒకవేళ తిరిగినా వాళ్ళకి అందరిలో ఉన్న రెస్పెక్ట్ పోతుంది అని. దాని విన్న షౌటా, ఏంటి ఇదే రీజనా, దీనివల్ల మేము చాలా హర్ట్ అయ్యాం, అసలు ఇది మా డిసిషన్, మేము నీతో ఫ్రెండ్స్గా ఉండాలా వద్దా అని చెప్పి మేము డిసైడ్ చేసుకోవాలి, ప్లీజ్ నువ్వు మా బదులు డిసిషన్ తీసుకోకు, మాకు నువ్వు ఫ్రెండ్గా కావాలి, నువ్వు సడన్గా యానో అండ్ యుషిదాతో మాట్లాడడం ఆపేశావు, వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు అని అంటాడు. తర్వాత షౌటా సవాకోతో ఫుట్బాల్ ఆడతాడు. నైట్ అప్పుడు యానో అండ్ యుషిదా సవాకో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సవాకో చాలా మంచిదని. అప్పుడు యుషిదా, నేను సవాకోని ఫస్ట్ టైం స్మైల్ చేసినప్పుడు చూశా, అప్పుడు ఏమో నాకు తెలీదు నేను చాలా హ్యాపీ అయ్యాను అని అంటుంది. అప్పుడు యానో, నేను కూడా చిన్నప్పుడు సవాకోలాగే ఉండేదాన్ని, ఎవరితో మాట్లాడలేక అని అంటుంది. అలా వాళ్ళు డిసైడ్ అవుతారు వాళ్ళు సవాకో మీద గివప్ చేయరు అని. నెక్స్ట్ డే సవాకో వాష్రూమ్లో ఉంటుంది. అక్కడ ముగ్గురు అమ్మాయిలు యానో అండ్ యుషిదా గురించి బ్యాడ్గా రూమర్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు సవాకో, ఆపండి అవి నిజం కాదు అని అంటుంది. ఇంకా వాళ్ళు సవాకోతో ఫైట్కి వెళ్తారు. అది అందరూ చూస్తూ ఉంటారు. షౌటాకి అది తెలుస్తుంది. ఇంకా షౌటా వెళ్ళి అది యానో అండ్ యుషిదా వాళ్ళకి చెప్తాడు. ఇట్పక్క సవాకో వాళ్ళతో, మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకోండి అని అంటుంది. అప్పుడే యానో అండ్ యుషిదా వాళ్ళు వచ్చేస్తారు అండ్ వాళ్ళు సవాకోకి సపోర్ట్గా ఉంటారు. అలా ముగ్గురు అమ్మాయిలు వాళ్ళకి సారీ చెప్తారు. సవాకో వాళ్ళకి చెప్తుంది, నాకు మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని ఎవరైనా తప్పుగా అంటే నేనది చూస్తూ ఉండలేను అని. యానో అండ్ యుషిదా అది విని చాలా ఎమోషనల్ అవుతారు. తర్వాత టోర్నమెంట్ రోజు షౌటా దాంట్లో గెలుస్తాడు. షౌటాని ఇష్టపడే అమ్మాయి కురుమి షౌటాతో మాట్లాడను ట్రై చేస్తుంది అండ్ సవాకోతో, నాకు షౌటా మ్యాటర్లో హెల్ప్ చేయి అని అడుగుతుంది. దానికి సవాకో, సారీ నేను అలా చేయలేను, షౌటా నాకు ఒక స్పెషల్ ఫ్రెండ్ అని అంటుంది. దానికి కురుమి, షౌటా కేవలం నీతో మాట్లాడుతున్నాడు, అంత మాత్రాన వాడు నీకు స్పెషల్ అయిపోడు, అసలు నీతో ఎవరూ మాట్లాడరు, కావాలంటే వేరే వాళ్ళతో మాట్లాడే చూడు అని చెప్పి సనాడా పేరు చెప్తుంది. ఇంకా సవాకో సనాడా కాడికి వెళ్తుంది అండ్ సనాడాతో స్పెషల్ ఫ్రెండ్ అంటే ఏంటి అని అడుగుతుంది. దానికి సనాడా, స్పెషల్ ఫ్రెండ్ అంటే నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీలో ఒక అమేజింగ్ ఫీలింగ్ వస్తుంది, ఆ ఫీలింగ్ ఏంటో నేను చెప్పలేను, కానీ నీకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అని అంటాడు. ఇట్పక్క కురుమి షౌటాతో ఉంటుంది అండ్ షౌటాతో సవాకో సనాడాని ఇష్టపడుతుంది అని అంటుంది. షౌటా చాలా జెలస్ అవుతాడు. ఇంకా షౌటా వెంటనే సనాడా కాడికి వెళ్ళి సవాకోని చేపట్టుకొని బయటికి తీసుకొని వచ్చేస్తాడు. షౌటా సవాకోని అడుగుతాడు, నీకు సనాడా అంటే ఇష్టమా అని.
దానికి సవాకు హా ఇష్టమే ఒక ఫ్రెండ్ దాగా కానీ సనాడా నాకు స్పెషల్ ఫ్రెండ్ కాదు అని అంటుంది షౌటా అది విని చాలా హ్యాపీ అవుతాడు కురుమి చేసింది యానో అండ్ యోషిదా వాళ్ళకి తెలుస్తుంది ఇంకా వాళ్ళు కురుమికి వార్నింగ్ ఇస్తారు తర్వాత సవాకు కురుమిని కలుస్తుంది ఐ యామ్ సారీ షౌటా నాకు కూడా ఒక స్పెషల్ ఫ్రెండే అని అంటుంది దానికి కురుమి నువ్వు అసలు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేవు నేను నా చిన్నప్పటి నుంచి షౌటాని లవ్ చేస్తున్నాను అని చెప్పి కురుమి వెళ్ళిపోతుంది సాయంత్రం కురుమి షౌటా వంటర్గా ఉన్నప్పుడు వాణ్ణి కలుస్తుంది అండ్ షౌటాతో తన మనసులో మాట చెప్తుంది తనకి షౌటా అంటే ఇష్టమని దానికి షౌటా ఐ యామ్ సారీ నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను అని అంటాడు దానికి కురుమి నీకు అసలు అమ్మాయిల్లో టేస్ట్ లేదు నాకన్నా అందమైన వాళ్ళు నీకు ఎవరూ దొరకరు అని చెప్పి కురుమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత టైం చాలా అయిపోతుంది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ దగ్గరికి వచ్చేస్తుంది నెక్స్ట్ డే క్లాస్లో యోషిదా చాలా హ్యాపీగా ఉంటుంది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది అని అప్పుడు యానో నువ్వు ఇంతకే కదా హ్యాపీగా ఉన్నావు అప్పుడు నీ క్రష్ వస్తున్నాడు అని చెప్పి అని అంటుంది తర్వాత షౌటా సవాకోకి ఒక నోట్ ఇస్తాడు స్కూల్ తర్వాత నన్ను బయట కలువు అని బయట షౌటా సవాకోని కలుస్తాడు కానీ సవాకోతో పాటు యోషిదా కూడా ఉంటుంది యోషిదా కొన్ని బట్టలు కొనాలి అని ఉంటుంది అలా తనకి తోడుగా సవాకోని తీసుకొని వెళ్తుంది ఇలా ఈసారి కూడా షౌటా వాడి ఫీలింగ్స్ ని చెప్పలేకుంటాడు తర్వాత సవాకో యోషిదాని అడుగుతుంది యోషిదా ఇష్టపడేది ఎవరిని అని దానికి యోషిదా సనాడా అన్న పేరు చెప్తుంది సవాకు కొంచెం శాడ్ అవుతుంది ఎందుకంటే సనాడా యోషిదాని లవ్ చేస్తున్నాడు కాబట్టి తర్వాత సవాకో పేరెంట్స్ ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ని సవాకోతో స్పెండ్ చేయాలి అని అనుకుంటారు ఎందుకంటే ఆ టైంలోనే సవాకో పుట్టింది కాబట్టి అలానే కొన్ని డేస్ నుంచి సవాకో ఇంటికి లేట్ గా వస్తుంది దాని గురించి వాళ్ళు వరి అయ్యి సవాకోని బస్లో రమ్మంటారు అలా సవాకో స్కూల్లో తన ఐడి కార్డ్ని ఒక టీచర్కి ఇస్తుంది బస్లో రాను అప్లికేషన్ కోసం కానీ ఆ టీచర్ అది పోగొట్టేస్తాడు దానివల్ల సవాకో చాలా శాడ్ అవుతుంది అసలు సవాకో షౌటా తనకి ఇచ్చిన నోట్ని దాంట్లో పెట్టి ఉంటుంది నిజానికి సవాకోకి కూడా షౌటా అంటే ఇష్టం కానీ అది తను బయటికి చెప్పలేదు సవాకో ఆ నోట్ని ఒక స్వీట్ మెమరీ లాగా అనుకొని ఉంటుంది తర్వాత షౌటా వాళ్ళు సవాకోని బయటికి వెళ్దాంరా అని పిలుస్తారు కానీ సవాకో ఒప్పుకోదు తను ఈరోజు బస్సులో వెళ్ళాలి అని నెక్స్ట్ డే షౌటా సవాకోతో ఓయ్ నేను క్రిస్మస్ పార్టీ కోసం ఒక ప్లేస్ని వెతుకుతున్నా నీకిష్టమైతే నువ్వు రావచ్చు అని అడుగుతాడు మళ్ళీ అక్కడికి యోషిదా వచ్చేస్తుంది నేనొస్తా అని చెప్పి షౌటా చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు వాడికి సవాకోతో స్పెండ్ చేయను అసలు టైం దొరకట్లేదు అని తర్వాత యోషిదా తన క్రష్ని కలవను వెళ్తుంది అంటే సనాడా అన్నయ్యని అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది సనాడా అన్నయ్య తన లవర్తో పెళ్లి చేసుకుంటున్నాడు అని దాంతో యోషిదా చాలా శాడ్ అవుతుంది అలానే యానోకి కూడా ఒక లవర్ ఉన్నాడు కానీ రీసెంట్గానే వాళ్ళకి బ్రేకప్ అయింది అలా వాళ్ళు అసలు క్రిస్మస్ పార్టీకి వెళ్ళకూడదు అని అనుకుంటారు అండ్ సవాకోని నువ్వు షౌటాతో వెళ్ళు అని అంటారు నెక్స్ట్ డే సవాకో ఒంటరిగా ఉంటుంది అప్పుడే షౌటా వస్తాడు అండ్ సవాకోకి వాడి ఫీలింగ్స్ చెప్పి నువ్వు నాతో డేట్కి వస్తావా నా లవర్గా అవుతావా అని అడుగుతాడు సవాకో చాలా సర్ప్రైజ్ అవుతుంది అలా సవాకోకి ఏమీ మాట్లాడాలో అసలు ఏమీ అర్థం కాదు ఇంకా సవాకో షౌటాకి రిప్లై ఇవ్వకుండా బస్లో వెళ్ళిపోతుంది తర్వాత సవాకో ఏమైందో అంతా యానో అండ్ యోషిదా వాళ్ళకి చెప్తుంది వాళ్ళు సవాకో చేసిన దానికి కొంచెం శాడ్ అవుతారు అండ్ సవాకోతో నువ్వు కూడా నీ ఫీలింగ్స్ చెప్పాయి తర్వాత ఏమైతే అది అవుతుంది అని అంటారు తర్వాత క్రిస్మస్ రోజు వచ్చేస్తుంది సవాకో వాళ్ళ పేరెంట్స్తో ఉంటుంది కానీ ఇప్పుడు సవాకో షౌటా కాడికి వెళ్ళాలి తర్వాత సవాకో నానా నువ్వు ఈరోజే పుట్టావు నేనప్పుడు మ్యూజిక్ షో మధ్యలో ఉన్నాను కానీ నువ్వు పుట్టావని తెలిసి దాన్ని వదిలేసి నీ కాడికి వచ్చేసా మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ వస్తాయి మనం చేసేది వదిలేసి వేరే దానికి వెళ్ళడానికి అని అంటాడు దానికి సవాకో నేను కూడా అతన్ని ఇప్పుడు ఎలా అయినా కలవాలి అని అంటుంది దానికి సవాకో నానా అయితే వెళ్ళు అని చెప్పి సవాకోని సపోర్ట్ చేస్తాడు ఇంకా సవాకో షౌటాని కలవును బయలుదేరుతుంది ఇట్పక్క షౌటా అండ్ సనాడా మాట్లాడుకుంటూ ఉంటారు సనాడా షౌటాతో నువ్వు నీ ఫీలింగ్స్ అన్ని సవాకో మీద ఫోర్స్ చేశావు కానీ తను ఏమనుకుంటుందో నువ్వు అసలు ఆలోచించావా అని అడుగుతాడు షౌటా చాలా శాడ్ అవుతాడు అప్పుడే అక్కడికి ఆ టీచర్ వస్తారు
ఎవరైతే సవాకా ఐడిని పోంగొట్టేశారో అసలు ఆయన కావాలని చెప్పి అది సవాకాకి ఇవ్వలేదు బికాజ్ ఆయన ఆ నోట్ చూశాడు అండ్ ఇప్పుడు వీళ్ళు మాటలు విన్నాడు సో అతను ఐడిని షౌటాకి ఇస్తాడు దాంట్లో ఆ నోట్ తో పాటు షౌటా సవాకోని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇచ్చిన ఆ పింక్ పెటల్ కూడా ఉంటుంది ఇంకా షౌటాకి అర్థమవుతుంది సవాకోకి కూడా వాడంటే ఇష్టమని ఇట్ పక్క సవాకో షౌటాని అన్ని ప్లేసుల్లో వెతుకుతుంది కానీ ఎక్కడా తనికి వాడు కనిపించడు ఇంకా సవాకో సాడ్ గా ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే షౌటా తనికి ఎదురు వస్తాడు షౌటా అండ్ సవాకా ఇప్పుడు అదే చెట్టు కింద ఉన్నారు ఏ చెట్టు కింద అయితే వాళ్ళు ఫస్ట్ టైం కలిశారు అప్పుడు సవాకో కూడా తన మనసులో మాట చెప్పేస్తుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతో కలిసి ఉండమే నా కల ఇప్పుడు అది నిజమైంది అని అంటుంది దానికి షౌటా స్మైల్ చేస్తూ నీతో స్పెండ్ చేసే ఫ్యూచర్ కోసం నేను చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నాను అని అంటాడు అప్పుడే పైన నుంచి బ్యూటిఫుల్ స్నో పడుతుంది ఈ హ్యాపీ మూమెంట్ తో ఈ మూవీ హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చింది అనుకుంటున్నాను మీకు గానీ మూవీ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ మూవీతో మీ ముందుంటాను అండ్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్ బాయ్ బాయ్.